నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్స్కి. నేను బాగున్నాను, మీరంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసమే ఒక ఆరోగ్యమైన ఎక్సర్సైజ్ మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఏంటి అనేది చూద్దరు కానీ, అయితే ఇంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. భాద్రపద ఆశ్వేజ మాసాలు వచ్చాయి కదా, ఇంకంతే. వర్షాలు ఎక్కడికి బయటకు వెళ్ళబుద్ది లేదు, ఇంట్లో కూర్చునే కాస్త ఇలా కాళ్ళు చేతులు పైకి కిందకి లాగుతూ ఆడుతూ ఉండాలన్నమాట. ఎండలో వెళ్ళ ఎండ ఉండదు కాబట్టి. అంతేకాకుండా ఈ బెలూన్ ఎక్సర్సైజ్ కూడా చెయ్యండి. చేస్తే ఇంట్లో ఉండే చెయ్యొచ్చు. మరి సాధారణంగా మనం బయటికి వెళ్ళే టైము బయటికి వెళ్ళి కూర్చుని ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు ఇది చెయ్యొచ్చు అన్నమాట. ఇది ఒక రకంగా ప్రాణాయామంలాగా యోగాలాగా బాగా పనిచేస్తుందన్నమాట. పొట్టలోంచి ఒకసారి ఊదుతాం కాబట్టి మొత్తం అన్ని పొట్ట నుంచి గొంతు వరకు వచ్చే అన్ని మజిల్స్ కూడా కదులుతాయన్నమాట. కదలడమే కాదండి, ఇక్కడ త్రోట్ దగ్గర నుంచి కింద వరకు గాలి బాగా వెళ్తుందన్నమాట. సాధారణంగా నోస్ట్రిల్ బ్లాక్స్ అవుతాయి చూడండి, వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఊదుతూ నేను బాగు చేసుకుంటాను. ఎందుకంటే అది ఎంతసేపు ముక్కులోంచే కాకుండా ఇలా గొంతులోంచి మనకి కఫం అవి ఉంటాయి కదా, ఆ గొంతులోంచి ఆ కఫం తగ్గాలి అంటే ఇవన్నీ చెయ్యడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందండి. సరదాగా కూడా ఉంటుంది చేయడానికి. నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట. రొంపకి జలుబుకి కొంచెం ఇంట్లో బోర్గా ఉండేటప్పుడు మళ్ళీ మనని మనం రెడీ చేసుకుందికి సెల్ఫ్ టెస్ట్ అన్నమాట. అంటే మనం ఫిట్ అవునా కాదా తెలుసుకుందికి. మన గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయనుకోండి మనం ఆ బెలూన్ ఊదలేము. నా ముక్కు నిండా బిగుసిపోయి ఉంటుంది కదా, మనం ఊదలేమన్నమాట. అంటే మనకి రొంప ఎంతవరకు తగ్గింది, మనం ఎలా ఉన్నాము అని ఒక రకంగా మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు పిల్లలకి చేత కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయించేదాన్ని, పర్టికులర్లీ ఈ 2 నెలల్లో. నిన్ను అప్పుడైతే బాగుంటుందన్నమాట వాళ్ళకి, అలా కొంచెం మజిల్స్ ముఖం నుంచి వచ్చే మజిల్స్ మెడ దగ్గర నుంచి వచ్చే ఇవన్నీ కదులుతాయి, ప్లస్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందండి. బెలూన్ బ్లోయింగ్ అనేది చాలా సరదా అయిన పని, అదే యాక్టివిటీ, మంచి యాక్టివిటీ అన్నమాట. అందుకని నేను చెప్తాను. నేను యాక్చువల్గా స్కూల్లో వర్క్ చేసినప్పుడు కూడా మా పిల్లలకి రోజు చెప్పేదాన్ని, నేను కూడా చేసేదాన్ని. సో ఇప్పుడు అదే రెమెడీ నాకు మొన్న 3 రోజులుగా రొంపగా ఉంది, జీరా నీళ్ళు తాగాను, కొంచెం తగ్గిందనుకోండి. అది కాకుండా ఈ రెమెడీ చేస్తే చాలా తగ్గుతానమాట. సో ఈ బెలూన్ని తీసుకుని ఒక్కసారి ఇలా గట్టిగా చెప్పి ఇలా పెట్టి పైకి పెట్టండి తల. చూసారు కదా, ఇది ఎవరైతే క్లియర్గా ఉంటుందో ఊదగలుగుతారు. ఈ గొంతు క్లియర్ లేని వాళ్ళు ఊదలేరండి, ఊదడం కష్టమవుతుంది వాళ్ళకి. మనకే అంత క్లియర్ అవుతుంది అన్నమాట, ఈ మొత్తము ఇక్కడ నుంచి ఇదంతా క్లియర్ అవుతుంది. అలాగే కాదు, పొట్ట దగ్గర కూడా పెరుగుతుంది చూడండి. ఆగాగి ఊదండి. చూసారు కదా, ఇప్పుడు ప్రాణాయామం ఇవన్నీ కూడా ఇదే రెమెడీ. అయితే కూర్చుని ప్రాణాయామం చెయ్యండి అంటే అనడానికి చాలా ఇష్టపడరు, ఆడుతూ చేయాలంటే సరదాగా ఉంటుంది, అప్పుడు ఫ్రీగా ఉంటుంది అన్నమాట మనకి. చూడండి, ఇక్కడి నుంచి ఇదంతా క్లియర్ అవుతుంది చూడండి. ఇది ఇక్కడ ఎక్సర్సైజ్ అయింది. సో ఈ బుగ్గలకి దగ్గర చక్కగా ఇది అవుతుంది, ఇక్కడ క్లియరెన్స్ వస్తుంది, ఇక్కడ ఏమాత్రం కఫం ఇట్లాంటివి ఉన్నాయంటే క్లియర్గా దిగిపోతుంది, పైగా ఇక్కడ అవుతుంది. ఇలా బెలూన్ రెమెడీ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. చాలామంది తెలియదు అనుకుంటాను. మా చిన్నప్పుడు అయితే మేము బాగా చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళము, అందరూ చిన్నప్పుడు ఆడతారు, పెద్ద అయ్యాక బెలూన్ ఊదడమే ఒక పెద్ద ప్రాబ్లం అనుకుంటారు. అయితే హాస్పిటల్లో
వాళ్ళు ఇది రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్కి రోజు బెలూన్ వదమని చెప్తారు. మీకు తెలుసా, మా బావగారికి ఆపరేషన్ అయినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చూశానమాట. ఆయనకి ఈరోజు బెలూన్ వదమనేవారు, ఆయన వదలేకపోయేవారు. ఎందుకంటే ఇక్కడ క్లియరెన్స్ లేకపోతే వదలేరు. ఇది క్లియరెన్స్ రావాలంటే మనం రెడీగా చేసేసుకోవాలి. మనం రెడీగా చేసుకోవాలంటే మనం వదాలి. ఇగో ఇక్కడ క్లియర్ అవుతుంది మీకు. ఇక్కడ ఏమైనా రొంప జలుబు వగేర ఉంటే అలా కిందకు తీసింది, హాయిగా కిందకి వినండి. అన్నీ నేను ఫాలో అయ్యే మీకు చెప్తున్నాను. ఇది మట్టుకు హెల్త్ టిప్పు తప్పకుండా ఫాలో అవ్వండి. అవన్నీ మాట ఎలా ఉన్నా ఈ హెల్త్ టిప్పు 60+ వాళ్ళు ఎక్కువ అని కాదు, కడుపుతో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు సరదాగా. ఒక్కసారి కడుపుతో ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా మంచిది. చిన్నగా ఎక్కువగా ఆయాస పడకుండా బాగా ఆయాసం వచ్చిన వాళ్ళు చేయకండి. గొంతు క్లియరెన్స్ లేని వాళ్ళు, రొంప వచ్చినప్పుడు అంటారే అలాంటి వాళ్ళు, ఇలాగ చేస్తే రొంప తగ్గడమే కాకుండా ముందు మనం ఉత్సాహంగా ఉంటామండి. చిన్నపిల్లల్లాగా చక్కగా కూతుకోవాలన్నమాట. చూసారా, లోపలికి వెళ్ళాలనుకోండి, ఆ లోపలికి వెళ్ళండి.